తుఫానుతో అల్లాడుతున్న ఢిల్లీకి మరో ముప్పు పొంచి ఉందా? గగనతలం నుంచి దూసుకొస్తున్న ప్రమాదం ఢిల్లీనే ముంచేస్తుందా అని అంటే దాదాపుగా అవుననే సమాధానమే వినిపిస్తోంది ఖగోళ శాస్త్రవేత్తల నుంచి. అదుపు తప్పిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5B రేపు భూమిని తాకుతుందని అమెరికా రక్షణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇది ఎప్పుడు ఏ దేశం పైన పడుతుందో అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా హార్వర్డ్ స్మితోజియన్ ఆస్ట్రోఫిజికల్ ఖగోళ శాస్త్రజ్ఞుడు బాంబు లాంటి వార్త పేల్చాడు. సెకనుకు 4 మైళ్ల వేగంతో దూసుకొస్తున్న ఈ చైనా సకలం భారతదేశం పైన పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, అది కూడా ఢిల్లీపైనే పడుతుందని చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఎవ్వరికీ అంతుపట్టని సమస్యగా మారిపోయింది. చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5B మరో 48 గంటల్లో భూమిని తాకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ శకలం ఢిల్లీ పైన పడే అవకాశాలున్నాయని అంచనా వేశారు జొనాథన్ మెక్టోవెల్. అయితే ఈ శకలం బీజింగ్, ఆస్టేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్లోని రియో డి జెనీరియో నగరాలపై పడే అవకాశాలను కూడా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సెకనుకు 4 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న ఈ రాకెట్ భూమధ్యరేఖకు ఉత్తర దక్షిణ భాగాల్లో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా కూలొచ్చని అంటున్నారు. అయితే దీన్ని అదుపులోకి తీసుకుని నిర్జన ప్రదేశాల వైపు మళ్లించే ప్రయత్నాలు చైనా చేసుండొచ్చని కూడా చెబుతున్నారు. అదుపు తప్పిన చైనా రాకెట్ ఢిల్లీపై పడితే దాని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా ఎవరికీ అంచనా లేదు. కరోనాతో యుద్దం చేస్తున్న ఢిల్లీ శకలాన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.